హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ హెచ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే భూకంపం, రాత్రికి భూకంపం రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఏపీలో రాత్రికి 3 జిల్లాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. సో ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో శనివారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం సుమారు 2-3 సెకండ్ల పాటు శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలోని పొదిలి పట్టణం, మాదాలవారిపల్లెలో కనిగిరి పట్టణం, హనుమంతునిపాడు, మర్రిపూడి మండలం, దుక్కిరెడ్డిపాలెం, గొండ్ల సముద్రం, బాపట్ల జిల్లా సంత మాగులూరు మండలం, పరిటాలవారిపాలెం, బల్లికొరువ మండలం, కూకట్లపల్లి, పల్నాడు జిల్లా సావల్యపురం మండలం పిచ్చుకుల పాలెం తదితర గ్రామాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని చోట్ల ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. రెక్టర్ స్కేల్పై దాని ప్రభావం ఏ మేరకు నమోదైంది అనే అంశం ఆదివారం ప్రకటిస్తామని హైదరాబాద్ భూగర్భ పరిశోధన సంస్థ అధికారులు వెల్లడించారు. సో చూసారు కదా, ఏపీలో భూకంపాలు అయితే రావడం జరిగింది. సో ఈ మధ్యలో తరచుగా ఏపీకి భూకంపాలు వస్తున్నాయన్నమాట. అయితే రాత్రి రావడంతో ప్రజలందరూ కూడా రెండు వేలకి అయితే పరిగెట్టారు. ఇల్లు గోడలు కూడా బదలైపోయి. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.